హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కవిత ఏర్ రోజు ద సింపుల్ అండ్ హెల్దీ కిచెన్ ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి ఈరోజు మోటివేషనల్ టాపిక్ ఏంటంటే మనము ఎప్పుడైనా కూడా లైఫ్లో సక్సెస్ కావాలి అని ప్రతి ఒక్కరికి కూడా కోరికుంటుంది కానీ లైఫ్లో సక్సెస్ కావాలి అంటే దానికి చాలా కష్టపడాలి అది కూడా అందరికీ తెలుసు ఎంతలా కష్టపడాలి అంటే మీకు పది రూపాయల జీతం ఉందనుకోండి మీరు దానికి ఇరవై రూపాయల పని చేయాల్సి ఉంటుంది అంటే మీరు తీసుకున్న జీతానికి డబల్ పని చేస్తేనే మనకు లైఫ్లో సక్సెస్ అనేటటువంటిది లభిస్తుంది మనం అనుకుంటాము పది రూపాయల దానికి పది రూపాయల పని చేస్తే సరిపోతుంది కదా అని కాదు మీరు అందరికంటే ఇంకా లైఫ్లో సక్సెస్గా ఎదగాలి మరియు అందరికంటే ముందు ఉండాలి అందరికీ మీరు ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి అలా నువ్వు నీ నీ వంతుగా నువ్వు ఈ సొసైటీకి ఏదన్నా ఒక సహాయం చేయాలి అంటే ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది నువ్వు తీసుకునేటటువంటి జీతం పది రూపాయలే అయినా నువ్వు ఇరవై రూపాయల పని చేస్తేనే నువ్వు లైఫ్లో ముందుకు పోగలుగుతావు నీకు అప్స్ అండ్ డౌన్స్ తెలుస్తాయి అందులో మెలకువలు తెలుస్తాయి ఎవరితో ఎలా మెలగాలి ఏ పని ఎలా చేయాలి ఏది ఏ విధంగా క్రియేటివిటీని వాడాలి ఏ విధంగా ఆలోచించగలుగుతాము ఎందుకంటే మనము తీసుకున్నది పది రూపాయలే అయినా కూడా ఇరవై రూపాయల కష్టం అంటే మనకు వచ్చిన పనినిలో మొత్తం మనము పూర్తిగా లగ్నమయ్యి చేస్తున్నాం అంటే పూర్తి ఇంట్రెస్ట్ పెట్టి హార్డ్ వర్క్తో కష్టపడి చేస్తున్నాం సో ఆ పనిని ఎన్ని రకాలుగా మనము చేయగలము ఎంత డిఫరెంట్ వేలో చేయగలము అంటే ఏ విధంగా చేస్తే ఆ పని ఇంకా బాగా వస్తుంది ఏ విధంగా చేస్తే ఆ పని అంతా లాస్ అవుతుంది అనేవన్నీ కూడా మనకు తెలుస్తాయి ఎప్పుడైతే కూడా మనము పది రూపాయల జీతానికి ఇరవై రూపాయల పని చేస్తే అందుకనే మీరు పని చేస్తున్నందుకు ఇబ్బంది పడద్దు జీతం తక్కువగా ఉన్నందుకు బాధపడద్దు ఎందుకంటే మీరు మీరు చేస్తున్నటువంటి పనిని ఏ ఎక్కువగా చేస్తున్నారు కాబట్టి దాంట్లో మీకు మొత్తం టోటల్ ఆ పని గురించి మీకు పూర్తి అవగాహన అనేటటువంటిది వస్తుంది ఎప్పుడు అయితే మీరు చేస్తున్న పనిలో మీరు పూర్తి అవగాహన వస్తుందో అందులో ప్లస్సులు మైనస్లు పూర్తిగా తెలుసుకోగలుగుతారు సో మీకు ఆ పని పట్ల పూర్తి ఇంట్రెస్ట్ కాన్సన్ట్రేషన్ పెట్టి మీరు చేయగలుగుతారు అప్పుడు మీకు వేరే ఏ పనైనా సరే వేరే ఎంత పెద్ద కష్టమైనటువంటి పని అయినా సరే మీకు ఇచ్చినా కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు భయపడాల్సిన పని అప్పుడు మీకు ఉండదు అయ్యో ఎంత పన అన్న భారంగా కూడా మీరు ఫీల్ అవ్వరు అందుకనే ఎప్పుడైనా సరే మీకు ఒక ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఒక అది క్వశ్చన్లు ఇచ్చి ఈ ఐదు క్వశ్చన్లే మిమ్మల్ని ప్రిపేర్ అవ్వమని చెప్పారనుకోండి ఐదు క్వశ్చన్లు ప్రిపేర్ అవ్వండి పది క్వశ్చన్లలో ఐదు క్వశ్చన్లు మీరు కంపల్సరీగా ప్రిపేర్ అవ్వండి ఎట్లా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి మిగతా ఐదు క్వశ్చన్లు కూడా మీరు చదివి పెట్టుకోండి ఎనీ టైం అవి కూడా యూజ్ అవుతాయి ఈ ఐదు క్వశ్చన్లే ఇస్తారు వస్తాయి అన్న గ్యారంటీ లేదు మిగతా ఐదు క్వశ్చన్ల పట్ల కూడా మీకు పూర్తిగా అవగాహన ఉంటే మీరు ఒకవేళ అవి ఇస్తేనేమో సరే ఇవ్వకపోయినా కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే సబ్జెక్టు గురించి మీకు పూర్తి అవగాహన వచ్చేస్తుంది అప్పటికే ఐదు క్వశ్చన్లు టీచర్ ప్రిపేర్ అవ్వమన్నది అవి ప్రిపేర్ అయ్యి ఉన్నారు ప్రిపేర్ అవ్వమ అవ్వద్దు అన్నవి కూడా అవసరం లేదు అనుకున్నవి కూడా వాటిపైన కూడా మీకు ఒక అవగాహన ఒక ఐడియా ఉంది సో మొత్తం అంతా కలిపి సబ్జెక్టు పైన మీకు పూర్తి అవగాహన వచ్చేసింది కాబట్టి మీరు ఏ క్వశ్చన్ అయినా కూడా ఎగ్జామ్లో రాయగలరు వాడు ఎలా ఇచ్చినా సరే మార్చి ఇచ్చినా సరే లేకపోతే తారుమారుగా ఇచ్చినా సరే లేకపోతే యాజ్టీస్గా ఉన్నట్టుగా ఇచ్చినా సరే ఎలా ఇచ్చినా కూడా మీరు రాయగలరు అదేవిధంగా మనం ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిని పది రూపాయల జీతంకి కాకుండా ఇరవై రూపాయలు చేస్తే ఆ పనిపైన మీకు అవగాహన వస్తుంది పూర్తిగా ఆ పని గురించి తెలుసుకోగలుగుతారు పూర్తిగా మీరు దాని మీద కాన్సంట్రేషన్ పెట్టగలుగుతారు సో అప్పుడు ఈ పని కాదు ఏ పనైనా కూడా మీరు చేయగలుగుతారు మీరు ఎక్కడైనా కూడా బ్రతకగలుగుతారు ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా మీరు నిలదొక్కుని ఉండగలుగుతారు ఒకరికి ఎగ్జాంపుల్గా ఉండనవసరం లేదు మన లైఫ్ని మనం నిలదొక్కుకొని మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు మన ఫ్యామిలీకి మనం కేర్ తీసుకోగలిగితే అదే మనం సొసైటీకి చేసేటటువంటి మంచి పని అవుతుంది ఉపయోగపడుతుంది ఎందుకంటే మనల్ని చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అవుతారు వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది ఎప్పుడైతే ఒక్కొక్క ఫ్యామిలీ ఈ విధంగా హార్డ్ వర్క్ చేస్తూ డెవలప్ అవుతారో ఆటోమేటికల్లీ మన సొసైటీ అనేది డెవలప్ అవుతుంది అందరం కూడా హ్యాపీగా ఉంటాము అందుకనే ఎప్పుడైనా సరే ఒక మీరు వంద శాతం కష్టపడతాను కాదు రెండు వందల శాతం కష్టపడండి దాంట్లో తప్పేమీ లేదు అలా అని వెనక ముందు ఆలోచించకుండా కష్టపడమని చెప్పట్లేదు మీరు చేసే పని పట్ల ఇంట్రెస్ట్ పెట్టి ఆ పని గురించి తెలుసుకొని దానిపైన మీరు పది రూపాయల దానికంటే ఇరవై రూపాయల కష్టం చేయండి అలా అని ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా ఇల్లు వాకిల్లు పట్టించుకోకుండా చేయమని కూడా కాదు వీటితో పాటు అది కూడా కష్టపడండి ఎందుకంటే కష్టపడ్డవాడు ఎప్పుడూ కూడా మోసపోడు కష్టానికి అలవాటు పడ్డవాడు ఎక్కడైనా బ్రతుకుతాడు ఎలాగైనా బ్రతుకుతాడు ముఖ్యంగా రాజా లాగా బ్రతుకుతాడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్